ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించమని మీకు చెప్పించుకోవలసిన అవసరం లేదు. ప్రార్థనగానే మోకరించాలి. మోకరించి చేసేదే ప్రార్థన అని అనుకునేవాడు నేను. అయితే ఇప్పుడు నేను, అంకుల్ మీరు మోకరించట్లేదు కదా అంకుల్ అనొచ్చు. వెరీ గుడ్, యూ హ్యావ్ టు నో వాట్ ఇస్ ద రీజన్. నాకు హిప్పులో రాడ్ ఉంది, హిప్ రీప్లేస్మెంట్ అయింది. కాబట్టి మోకరించడం ప్రార్థన. మళ్ళీ మీరు మోకరించండి అని చెప్పి మీ సేవకుల చేత, మీ పెద్దల చేత, మీ లీడర్ చేత లైఫ్లో చెప్పించుకోకూడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. ప్రేమ గల తండ్రి, నమ్మకైన మా ప్రభా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడము. మాకు కావలసిన వాక్యం దయచేయము. మళ్ళీ నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని యవనస్తులందరి యొక్క జీవితాలు మీరు ఎరుగుదరు తండ్రి. వారి జీవితాల్లో మీ కార్యం జరిగించు. వారికి ఏది అవసరమో మీరు వారికి బోధించు. వినేటువంటి చెవి, గ్రహించే హృదయం, లోబడేటువంటి మనసు బిడ్డలకు దయచేయము. శత్రువు వారి మనసులు పాడు చేయకుండా, వారి జీవితాలు నష్టపరచకుండా మీరే వారిని కాపాడు. ఈ సమయం మేలుకరంగా చేయు. యేసుక్రీస్తునామ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ 3 రోజులు థీమే చదువుదాం. ఆదికాండం 49:22. యోసేపు పలించడి కొమ్మ, ఓటు యొద్ద పలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలు. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకే దీవించును గాక. ఈ 3 రోజులు మీటింగ్కు మీరందరూ దాదాపు చాలా మంది వచ్చారు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఈ 3 రోజులు నేను రాలేదు అన్నవాడు 1, 2, 3, 4, 5, 6, 7 మీరు రాలేదు మీటింగ్లు 3 రోజులు. సరే, ఈ 3 రోజులు రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు చెప్తారు వినండి. యోసేపు, ఎవరు బైబిల్ ఓపెన్ చేయొద్దు, క్లోజ్ యువర్ బైబిల్స్ అండ్ ఆల్సో నోట్సెస్. అంకుల్ మీరు ఓపెన్ చేశారు, నేను కూడా క్లోజ్ చేస్తా. యోసేపు ఏ వయసులో మందను మేపుతున్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది? 17. రాని వాళ్ళు నాయన జాగ్రత్తగానండి, అర్థమవుతుంది కదా. అంటే 17 సంవత్సరాల వయసులో మందను మేపుతున్నాడు. ఇది కష్టమైన పని, చాలా సులువైన పని, కష్టమైన పని. ఇది ఏసీ జాబా, నాన్ ఏసీ జాబా? ఇప్పుడు అందరికి కావలసింది ఏసీ జాబ్సా, నాన్ ఏసీ జాబ్సా? ఆ రోజుల్లో గనక ఏసీ ఉంటే తప్పకుండా ఫరో తనకి ఇచ్చినటువంటి ప్యాలెస్ ఏసీగానే ఉండేది. అయితే అది కూడా ఏసీగా ఉండొచ్చు ఆ దినాల్లో. ముందు నాన్ ఏసీ, తర్వాత చెప్పండి ఏసీ. ముందు అరణ్యం, తర్వాత భవనం. ముందు కష్టం, తర్వాత చెప్పండి సుఖం. సరే, యోసేపు
సింహాసనం లేక అధికారాన్ని కూర్చున్న వయసు ఎంత? 30 ఇయర్స్. ఈ మధ్యకాలం ఎంత? 13 ఇయర్స్. ఈ 13 ఇయర్స్ ఎటువంటి కాలం? నాకు సరిగ్గా వినపడ్డం. శ్రమల కాలం. మీ పార్ట్ అయిపోయింది, వాళ్ళని చెప్పనండి కొంచెం. చెప్పండి, శ్రమల కాలం అని చెప్పారు. మీ అనాలిసిస్ చెప్పండి. ఏంటో పరీక్ష కాలం, వెరీ గుడ్. ఇంక చెప్పండి, శ్రమల కాలం, పరీక్ష కాలం, ఇంకా శోధన కాలం. ఎక్కడో చెప్తున్నారు కానీ తప్పంటారు లేకపోతే ఏమంటారు అని చెప్పి పంకులు అని చెప్పి చెప్పడంలా. ఏ కాలం? శోధన కాలం. ఇంకా చెప్పండి, పరీక్ష కాలం, శ్రమల కాలం, శోధన కాలం, తర్వాత సరే ఇప్పుడు వాళ్ళ ఛాన్స్ అయిపోయింది, మీరు చెప్పండి. ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, సిద్ధపడే కాలం. ఇంకా చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఈ కాలం చాలా విలువైన కాలం. ఏ కాలం? బిట్వీన్ 17 and 30. అలాగే మీ వయసు, ఈ వయసు, ఏ వయసు? యూత్ మీటింగ్ వచ్చిన వయసు, చదువుకునే వయసు. అందులో మరి ముఖ్యంగా టీనేజ్. ఇది ఎటువంటి కాలం అంటే, మీరు చెప్పిన కాలమే, మళ్ళీ చెప్పండి. ఇది మీకు శ్రమల కాలం. ఏమిటి శ్రమలు? మందిరానికి పో, బైబుల్ చదువు, ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకుని ప్రార్థన చేయి. ఇదంతా మీకేమనిపిస్తుంది? శ్రమే. ఫ్రెండ్స్ అందరూ లోకంలో ఎంజాయ్ చేస్తుంటే ఏంది ఇది, ప్రార్థనకు రావటం ఏంది, ఏంటి కష్టం ఇది? కాబట్టి శ్రమే. తర్వాత అందరూ లోకంలో ఎంజాయ్ చేస్తుంటే ఎందుకు మనకు బైబుల్, ప్రార్థన, కళ్ళు మూసుకో, కూర్చో, అటు ఇటు తిరగొద్దు, ఎందుకు? కనుక ఇదే కాలం, శోధన కాలం. అందరూ బాగుంటే మనకెందుకు ఈ పరీక్షలు, ఇవన్నీ ఎందుకు? సండే స్కూలు, యూత్ మీటింగు, వీబీఎస్, ఎందుకు ఇదంతా ఘోర? కాబట్టి ఇదంతా ఏ కాలం మనకు? శోధన కాలం. ఇది పరీక్ష కాలం. ఇది అదే సమయంలో మీ జీవితానికి ఇది సిద్ధపడే కాలం. ఈ కాలం దాటిపోతే మళ్ళీ ఈ వయసు, ఈ కాలం రానే రాదు. మీరు తపస్సు చేసినా రాదు, ఏడిసినా రాదు. మొన్న సువార్తకు పోయించాం, పోయించిన తర్వాత నేను ఇంకొక అంకులు కూర్చున్నాం. 6 గంటలకి చల్లటి గాలి వస్తుంది. నేను అంకులతో అన్నాను, బా 6 గంటలకే చలిగాలి వచ్చేస్తుందండి అన్నాను. అప్పుడు అంకులు ఏమన్నారు తెలుసా? బ్రదర్, ఇంకా 4 రోజులు పోతే అర్థమైందా? అప్పుడేం కావాలా? చల్లటి గాలి వస్తే బాగుండు అంటాం. కాబట్టి ఈ చల్లని కాలాన్ని మనం ఎంజాయ్ చేయాలా బ్రదర్ అన్నాడు. ఎందుకంటే ఈ చలి మళ్ళీ రాదు, రమ్మన్నా రాదు, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు డిసెంబర్కి. కాబట్టి ఈ వయసు చాలా ముఖ్యమైనటువంటి వయసు. ఇది చాలా విలువైన వయసు. ఈ వయసులో కనుక మనం చేయవలసింది చేయకపోతే తర్వాత మళ్ళీ చేద్దామన్నా చేయలేము. 10th క్లాస్ తప్పాము, అయిపో 5 ఏళ్ళు అయింది. మన వయసు 20 సంవత్సరాలు వచ్చినాయి. 10th క్లాస్ చదువుదామని చెప్పి ఆశ పుట్టింది అనుకోండి ఎవరికైనా, అప్పుడు ఏమనిపిస్తుంది?
అరే నాకంటే చిన్నోళ్ళు టెన్త్ పాస్ అయ్యి ఇప్పుడు డిగ్రీ చదువుతుంటే నేను మళ్ళీ చదవటం చ అనిపిస్తుంది. అంటే మళ్ళీ చదువు బుద్ధి కాదు, మళ్ళీ మళ్ళీ ఇంకో పని చేయటానికి అవకాశం లేదు. కనుక టైమ్ ఈజ్ వెరీ 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 ప్రెషస్, వెరీ వెరీ వాల్యుబుల్. సో యు షుడ్ నాట్ వేస్ట్ ఎ సింగిల్ డే ఇన్ యువర్ లైఫ్. ఒక్క రోజు నువ్వు నష్టం చేసుకున్నావంటే నీ లైఫ్లో నువ్వు ఎంత నష్టం చేసుకున్నావో. ఒక రోజుకు 10,000 జీతం అనుకో నీకు, ఒకరోజు సిక్ అయి పోలా, అబ్సెంట్, నో శాలరీ, ఏమనిపిస్తుంది నీకు? 10,000 పోయినాయి ఒక రోజుకి అని చెప్పి అనిపిస్తుంది. అదే నీకు 100,000 జీతం అనుకో, ఒకరోజు పని పోయింది, ఏమనిపిస్తుంది నీకు? 600,000 పోయింది ఒక రోజు పనికి, పని మానేస్తే అనిపిస్తుంది. అంటే నీకు ఎప్పుడు తెలుస్తుంది దాని విలువ? నువ్వు సంపాదించడం, నువ్వు సంపాదించుకోవటం తెలుసుకుంటే, ఆ డబ్బు విలువ తెలుసుకుంటే, సమయం విలువ తెలుసుకుంటే, అప్పుడు నీకు అర్థమవుతుంది అయ్యో ఒక్కరోజు విలువ ఎంతో. అది తెలియనప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏమ్మా ఏ ఏం చేస్తున్నావే అని చెప్పి ఫ్రెండ్ ఫోన్ చేస్తే, నాకు బోర్ కొడుతుంది ఇంట్లో. ఏం కొడుతుంది? బోర్ కొడుతుంది అంటే ఇంట్లో. కాబట్టి ఎందుకు? నీకు ఫోన్ చేసే మనిషికి తెలివి లేదు, నీకు అంతకంటే తెలివి లేదు. నీ ఫ్రెండ్కు టైం విలువ తెలియదు, నువ్వు కూడా తెలుసుకోలేదు, అందుకని నువ్వెంత నీ ఫ్రెండ్ అంతే. కాబట్టి యోసేపు జీవితంలో ఒక్కరోజు కూడా నష్టం చేసుకోలేదు, ఒక్క అవకాశాన్ని కూడా తను పాడు చేసుకోలేదు. 30 సంవత్సరాలకి దేశాన్ని పరిపాలించేటువంటి అధికారి అయినాడంటే ఎటువంటి ఉద్యోగం అది? మామూలు ఉద్యోగమా? తన సహోదరులు వచ్చి ఏమంటారు తెలుసా? సహోదరులు వచ్చి సాగిలు పడి, అయ్యా సహోదరు బ్రదర్స్ ఏమంటారు తెలుసా? మీరు ఫరో అంతటి వారు. ఎవరన్నారన్నమాట? ఓన్ బ్రదర్స్. అయ్యా మీరు ఫరో అంతటి వారు అన్నాడు. అంటే ఈక్వల్ టు ఫరో, రాజుతో సమానమైనటువంటి వాడు. 30 సంవత్సరాలకు అటువంటి ఉద్యోగం, అటువంటి అధికారి అయినాడంటే ఎంత ధన్యత. ఇదేదో లాటరీ సిస్టమ్లో తగిలిన జాబ్ కాదు ఇది. ఇదేదో కంప్యూటర్ సిస్టమ్లో కూర్చొని ఆన్లైన్లో కొట్టిన జాబ్ కాదు ఇది. రాత్రింబగళ్ళు కష్టపడితే దేవుడిచ్చినటువంటి ఉద్యోగం. అందుకని ఒక వాక్యం చదివా, మనం ఏదైనా పొందాలంటే ఎలా పొందాలని చదివాం. ఎవరికైనా గుర్తుంది ఒక వాక్యం? సరే, మీకు పరీక్ష పెట్టడానికి బాగాలేదు, అందరూ పలకండి. పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమియు పొందనేరడు. పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమియు పొందనేరడు. ఏంటి దీని అర్థం? నా అంతటి నేను సంపాదించుకుంటాను అంటే మనం సంపాదించుకోలేము. ఒక అమ్మాయి బైపీసీ తీసుకోండి, కోచింగ్ చైతన్య, క్లాస్ ఫస్ట్. వాళ్ళ నాన్న డాక్టర్, బాగా చదివింది, తప్పనిసరిగా ఈ అమ్మాయికి సీట్ వస్తుంది, మెడిసిన్ సీట్ గ్యారంటీ, 100% గ్యారంటీ. ఎంసెట్ పరీక్ష, ఫ్రెండ్ తీసుకొచ్చి వదిలిపించాడు ఎక్కడ, హాల్ దగ్గర బయట వెయిట్ చేస్తున్నాడు. పరీక్ష మొదలైంది, అదే సమయంలో టప్ 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 మొదలైంది. ఏంది? ఏది? వర్షం, కరెంటు ఫెయిల్, చీకటి. మైండ్ ఏమైపోయింది?
అప్పుడు ఏమైపోయింటది? డిస్టర్బ్ అయిపోయింది, ర్యాంక్ రాల. ఆ అమ్మాయి మార్మలు పొందిన అమ్మాయి, రక్షించబడిన అమ్మాయి, తండ్రి రక్షించబడిన ఆయన, తండ్రి వాక్యం చెప్తారు. ఒకటే ప్రశ్న, డాడీ ఎందుకు అప్పుడే రావాలి వర్షం? నువ్వు ప్రార్థన చేసావు, నేను ప్రార్థన చేశాను, సంఘమంతా ప్రార్థన చేసింది నా కోసం, నా పరీక్షల కోసం. ఎందుకు రావాలా? అదే సమయంలో ఎందుకు రావాలి? సరే అమ్మా, వర్షం దేవుడు కురిపించాడు, మనం ఏమి ప్రశ్నించలేం. సరే అమ్మా, ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఇంకొక ఆటంకం. సరే ఈసారి వెల్లూరు సిఎంసి, అక్కడ ముగ్గురు, ఒక సీటుకు ముగ్గురు, ఈ అమ్మాయి, అమ్మాయితో పాటు ఇద్దరు లాడ్జ్లో ఉన్నారు. ముగ్గురికి ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ లాడ్జ్ వాడు చెప్తాడు, ఏమంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అని. మేము గుంటూరు నుంచి వచ్చాం. అట్లయితే మీకు రాదు సార్. ఏమన్నారు? అట్లయితే మీకు రాదు సార్. ఏంటంటే ఇక్కడంతా మలయాళీస్కి తమిళన్స్కి సార్ ఇక్కడ. అంటే వర్త్ ఉన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి, వాళ్ళు లేకపోతే అప్పుడు మీకు గుంటూరు వాళ్ళకి. అంటే అర్థమైందిగా మీకు, ఇంక చెప్పనవసరం లే. కాబట్టి పరలోకము నుండి దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఏమయో పొందనేరు. సరే ఇప్పుడు యోసేపును గురించి మనం అనేక విషయాలు చదువుకున్నాం ఈ 3 రోజుల్లో. యోసేపులో ఉన్న మంచి లక్షణాలు ఒక 5 మీరు చెప్పండి, 5 వీళ్ళు చెప్తారు. ఈ 3 రోజులు రాని వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి, వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు. చెప్పండి. దాని గుడమళ్ళి నోట్స్ చూడాలి తల్లియా. చెప్పండి. వివేకము గలవాడు, వెరీ గుడ్. 1, దేవుని ఆత్మ గలవాడు. 2, 3, దేవుని వెయిట్ టేక్ యువర్ ఛాన్స్, దైవ జ్ఞానం. సరే ఈ 3, ఇంక 2 చెప్పండి. దేవుని మాట వినేవాడు. 4, ఇంకొక చెప్పండి. సహించేవాడు, వెరీ గుడ్. 5, ఒకళ్ళు చెప్పండి. దేవుని వివేక, దైవికమైన వివేకం, దైవికమైన జ్ఞానం, దైవికమైన ఆత్మ, దేవుని మాట వినుట, దేవుని కొరకు సహించుట. అయిపోయింది. నాయన ఇప్పుడు మీరు చెప్పండి ఇంకొక 5. ఈ 5 కాకుండా అంకులు, మీరు చెప్పినవి 5 అంకులు. చెప్పండి, చెప్పండి అయినా. ఇంకొంచెం చెప్పాను కదా, 3 రోజులు వాయించబడేసాను మీకు, మీ చెవులు అదిరిపోయేటట్లు. చెప్పండి. యోసేపులు ఉన్నటువంటి మంచి లక్షణాలు, దేవుని ప్రేమ కలిగిన వాడు, వెరీ గుడ్. ఇంకా దేవుని భయం గలవాడు, వెరీ గుడ్. తర్వాత కుర్చీలు కూర్చున్నట్టు చెబితే ఏమి న్యాయం? చెప్పండి. అన్నల్ని గౌరవించిన వాడు, వెరీ గుడ్. ఇంకా నిన్న మొన్నటిలాగా ఈరోజు కూడా టపటపట 4 వాక్యాలు చెప్పి ముగిద్దాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూసేటప్పటికి వీళ్ళని కొంచెం ప్రశ్నించాలనిపించింది కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. దైవ భయం గలవాడు. తర్వాత సరే పాస్ మార్కులు వచ్చినట్టే, వెరీ గుడ్. ఆ వయసులో మందను మేపడం అనేటువంటిది సహోదరులతో కలిసి కష్టపడి పనిచేసేవాడు. చెప్పండి. కష్టపడి పనిచేసేవాడు.
తర్వాత తండ్రి మాట వినేవాడు, దేవుని మాట వినేవాడు, తండ్రి మాట వినేవాడు. తర్వాత దేవుని కొరకు రోషంగా జీవించినవాడు. తర్వాత శోధన ఎదుర్కొని, చెప్పండి, శోధన ఎదుర్కొని జయించినవాడు. అది తర్వాత ఇంకా చెప్ అయిపోయినా 10 ఇంకేమైనా ఉన్నాయా? సరే ఇంకా చెప్పండి. దేవుని భయం కలిగి శోధన జయించి పాపము నుండి ఏమైన వాడు, పాపము నుండి పారిపోయినవాడు. సరే 10 అయిపోయినాయి, మొత్తానికి 10 మనం ముగించినాం. ఈ 10 రాశారు ఎవరైనా? రాయండి ఈ 10 ఒకసారి, రాసి తొందరగా రాసి చదవండి. ఎవరైనా చదవచ్చు. యోసేపులో ఉన్న దైవికమైన లక్షణాలు, మొదటిది దైవికమైన వివేకము కలిగిన వాడు, రెండవది దైవికమైన జ్ఞానము గలవాడు, మూడవది దైవాత్మ కలిగిన వాడు, నాలుగవది దైవ భయం కలిగిన వాడు, ఐదవది దేవుని మాట వినేవాడు, ఆరవది సహించిన వాడు, ఏడవది దైవ ప్రేమ కలిగిన వాడు, ఏడవది తన సహోదరులను గౌరవించినవాడు, తర్వాత శోధన జయించినవాడు, పాపమునకు దూరమైన వాడు, లేక పాపము నుండి శోధన నుండి పారిపోయినవాడు. సారీ, ఇప్పుడు యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడం వలన ఎవరికి ఉపయోగం? యోసేపుకు ఉపయోగమా కాదా? చెప్పండి, యోసేపుకు ఉపయోగం. ఏంటి ఉపయోగం? ఈ బిగేమ్ కింగ్, రాజైనాడు, అధికారి అయినాడు. అది ఫలించడం వలన వచ్చిన ఉపయోగం. తర్వాత తన రాజు అవటం వల్ల ఎవరికి ఉపయోగం? తన తండ్రికి, తన అన్నలకి, తన దేశానికి, తన వంశానికి, తన జాతికి, అందరికి ఉపయోగం. అలాగే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. మా అమ్మ నాన్నకు డబ్బు ఎక్కువై చదివిస్తున్నారు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. మా అమ్మోళ్ళకి డబ్బు ఎక్కువైపోయి ఖర్చు పెట్టడం చేత కాక మమ్మల్ని చదివిస్తున్నారు అన్నోళ్ళు ఉన్నారు ఎవరైనా? మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, వాళ్ళు రాత్రి మగలు కష్టపడుతున్నారు. కొన్నిసార్లు ఓటీలు, డ్యూటీలు, నైట్ డ్యూటీలు కూడా చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు తినకుండా మీకోసం దాచిపెడతారు. కొన్నిసార్లు వాళ్ళు బట్టలు కొనుక్కోకుండా మీకోసం ఖర్చు పెడతారు. కొన్నిసార్లు వాళ్ళ సంతోషం అంతా కూడా పక్కన పెట్టి నా బిడ్డ సంతోషం ఉండాలి, నా కొడుకు సంతోషం ఉండాలి అని చెప్పి ఉన్నటువంటి వాటిల్లో మీకు శ్రేష్టమైనవి ఇస్తారు. అంతెందుకు? ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి, మీరు ఎక్కువ విలువైన డ్రెస్సులు కొనుక్కుంటారా, మీ మమ్మీ డాడీ కొనుక్కుంటారా? నాకంటే మా మమ్మీ డాడీ ఎక్కువ కొనుక్కుంటారు అంకుల్ అని చెప్పి చేయొద్దండి, చూద్దాం. ఎందుకనగా? కారణం ఏంటంటే నా బిడ్డ బాగుండాలి, అందరిలో నా బిడ్డ సంతోషం ఉండాలి, అందరికంటే నా కొడుకు చక్కగా ఉండాలి, అందరికంటే నా కొడుకు బాగుండాలి. వాళ్ళు సిటీ బస్సులో పోతారు, సీజన్ టికెట్ తీసుకొని మిమ్మల్ని, అవునా కదా? కాబట్టి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఎంతగా మీ కొరకు కష్టపడుతున్నారు, మీ సౌఖ్యం, మీ ప్రేమ, మీ ఎంత కష్టం వాళ్ళు అనుభవం అంత కూడా మీ కొరకే, మీ కొరకే, మీ కొరకే. అయితే దాని విలువ మీరు గ్రహిస్తున్నారా? నా తల్లిదండ్రులు నా కొరకు ఎంత కష్టపడుతున్నారే, నేను ఎంత కష్టపడి చదువుకోవాలి, ఎంత కష్టపడి పైకి రావాలా, నా సమయం వేస్ట్ చేసుకోకూడదు, అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలా, వాళ్ళని సంతోష పెట్టాలా అనేటువంటి మనసు నిజంగా మీకుందా? ఎవరికి ఉందంటే యోసేపుకుంది.
మా తల్లి లేదు, మా తండ్రి కష్టపడుతున్నాడు, మా తండ్రి వృద్ధాపనలో ఉన్నాడు, మా తండ్రిని కష్టపెట్టకూడదు, మా తండ్రి మాట వినాలా, తండ్రి చెప్పినట్టు చేయాలా అనేటువంటి ఆశ యోసేపుకు ఉంది. మిగతా వాళ్ళకి ఏంటి, తల్లిదండ్రులు అంటే లెక్క లేదు, భయం లేదు, మర్యాద లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, లోకములు విచ్చలవిడిగా జీవిస్తున్నారు మిగతా వాళ్ళు. వాళ్ళ లైఫ్ ఏమైపోయింది ఆఖరికి, నేల మటుకు వంగి సాగిలపడి యోసేపుకు నమస్కారం చేసిరి అంటే. ఇప్పుడు యోసేపుది ఎటువంటి జీవితం, వాళ్ళందరి ఎటువంటి జీవితం? యోసేపు రాజైనాడు, వాళ్ళన్నలు బానిసలైనారు, దాసులైనారు. యోసేపు దగ్గర ప్లెంటీ ఆఫ్ ఫుడ్, ఐగుప్తులో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆహారం అంతా యోసేపు దగ్గర ఉంది, ఐగుప్తులో ఉన్న ధనమంతా యోసేపు దగ్గర ఉంది, ఐగుప్తు యొక్క ఐశ్వర్యం అంతా యోసేపు యొక్క కంట్రోల్లో ఉంది. వీళ్ళు దే ఆర్ బికేమ్ బెగర్స్, అడుగుతూనే వాళ్ళైపోయింది. అయ్యా అయ్యా మాకు ఆహారం, అయ్యా 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 ఆహారం, అడుగుతూనే వాళ్ళైనారు. కారణం ఏంటంటే దేవుని భయం లేదు, దేవుని మాట వింటం లేదు, తల్లిదండ్రుల మాట లెక్కలేదు, తల్లిదండ్రులంటే తృణీకారం. జీవితంలో అపిత్రమైన చెడు ఆలోచనలు, అపిత్రమైనటువంటి కార్యాలు, అబద్ధము, మోసము, ద్వేషము, పగ ఇవన్నీ కలిగి ఉన్నారు. వీటన్నిటి యొక్క ఫలితం ఏంటంటే చివరికి ఎంటీ హ్యాండ్స్, ఏమి లేదు చేతుల్లో, ఆఖరికి తినటానికి తిండి కూడా లేదు. యోసేపు గనక వాళ్ళని వీళ్ళందరినీ జైలు వేయండి ఒక 10 ఏళ్ళు అని చెప్పంటే కుక్కలాగా జైలు పడి ఉండాల్సింది, వీళ్ళకి ముద్దు కూడా పెట్టి వాళ్ళు ఉండరు. ఏదో ఆయన మంచోడు కాబట్టి, ఏది దైవ భయం గలవాడు కాబట్టి, ప్రేమ గలవాడు కాబట్టి రండి అని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి మళ్ళీ అన్ని ఇచ్చి పోషించినాడు. కాబట్టి తల్లిదండ్రుల మాట వినకపోతే, తల్లిదండ్రులు అంటే లెక్క లేకపోతే, అందరికన్నా ముఖ్యం దేవుని మాట వినకపోతే మన భవిష్యత్ ఏమవుతుందంటే, నేను ప్రభు నమ్ముకుని ఇప్పటికి 49 సంవత్సరాలు, ఈ 49 సంవత్సరాల్లో అనేక మంది మనస్సులను చూశాను. కొంతమందిని గురించి ఈ సాయంకాలం మీతో షేర్ చేసుకుంటాను. సండే స్కూల్కి వచ్చారు పిల్లలు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, కొత్త మందిరం, 4 పిల్లలు వచ్చారు. ఆ 4 పిల్లల్లో దేవుని వాక్యం చక్కగా వినేవాళ్ళు ఎంతమంది తెలుసా, 3 అంకుల్ అంకుల్ జానంకులు 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 అని చెప్పి తమాషా పెట్టించేవాళ్ళు నన్ను. ఇంకేం చేసేవాళ్ళు, అంకులు ఇప్పుడే వస్తాను అంకులు, సండే స్కూల్ మధ్యలో పోయేవాళ్ళు. ఈ ఒక్క పిల్లడు మాత్రం చాలా జాగ్రత్తగా జానన్న 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 అంట బాగా నాట్యం నేర్చుకునేవాడు. 4 పరీక్ష పెడితే ఒక్కడే సరిగ్గా రాసేవాడు, ఆ ఒక్కడికి మార్కులు వచ్చేవి. కొంచెం పెద్దవాళ్ళు అయినారు, 5వ తరగతి 6వ తరగతి హై స్కూల్, 4 హై స్కూల్కి పోయినారు. వీళ్ళు క్లాసులకు కొట్టి మధ్యలో ఇంటికి వచ్చేవాడు. ఈ అబ్బాయి మాత్రం చక్కగా చదువుకునేవాడు, చక్కగా చదువుకునేవాడు. 10th పాస్ అయినాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత ఈ బికేమ్ డాక్టర్. ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఎస్ చేరాడు. చేరిన తర్వాత ఎంఎస్ అయిపోయింది, ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత వచ్చినది ధ్యానన్న, నాకు గోల్డ్ మెడల్ వచ్చిందన్న గుంటూరు మెడికల్ కాలేజీలో ఆఫ్థమాలజీలో. ఎట్లా వచ్చింది అయ్యా నీకన్నాను. మా సారు 25 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, నువ్వు 20 రాసావంటే ఇంక తప్పకుండా గోల్డ్ మెడల్ ఇస్తానన్నాడు. నేను ఎందుకు రాశాను తెలుసా జానన్న, 23 రాశాను, గోల్డ్ మెడల్ వచ్చిందన్న. ఎట్లా వచ్చింది, ఏం చేసి వచ్చింది, పుస్తకం పెడితే కాదు వచ్చింది, కష్టపడితే వచ్చింది. ఇప్పుడు గుంటూరు జిల్లా అంతా పేరు డాక్టర్ జి రవి. ఆ మనిషి దేవుళ్ళకి వచ్చాడా, తమ్ముళ్ళు 3 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు, వాళ్ళని తీసుకొచ్చాడు మందిరానికి. అమ్మ మందిరానికి పోతానరా, నానా మందిరానికి పోతానా, వాళ్ళని నడిపించాడు. ఎట్లా నడిపించాడు తెలుసా,
అమ్మా ఇంటికి దీని చేస్తాం రామ మందిరానికి చిన్న పిల్లలు నేసుకొని ఈడ్చుకుని వచ్చేది. దేవుని బలవంతం చేసి రామ మందిరానికి బలవంతం చేశారు. అట్లా వచ్చారు. ఈయన చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని పిల్లల్ని చదివించేవాడు. ఈయన ఎంబీబీఎస్లో చేరి పిల్లల్ని చదివించేవాడు. తర్వాత ఇద్దరు ఇంజనీర్లు అయినారు. ఒక ఆయన ఇప్పుడు ఎల్సద్ద మందిరంలో నెంబర్ వన్ ట్రాన్స్లేటర్ ఇంటర్ప్రిటర్ యవనస్తుల మధ్య నడిపించేవాడు. జీవిరావు యానన్నా నిన్ను మర్చిపోలేమన్నా వాళ్ళమ్మని సాక్ష్యం చెప్పమన్నాడు సేవకుడు వాళ్ళ ఊర్లో. జానన్న నన్ను నా పిల్లలను మందిరానికి ఈడ్చకపోయినాడు కాబట్టి నా బిడ్డలు రక్షించబడ్డారు. మేము దేవుల్లో ఉన్నాం. కారణం ఏంటంటే మమ్మల్ని ఈడ్చకపోయినాడు మందిరానికి. ఆ మిగతా వాళ్ళ సంగతి చెప్తాను వినండి. ఒకడు వాచ్ షాప్ పెట్టాడు. ఆ ముగ్గురులో వాచ్ షాప్ పెట్టాడు. అంత ఫ్రాడే. 10 రూపాయలు 20 రూపాయలు పాట అయితే 50 రూపాయలు అంటాడు. అట్లా అయిపోయింది. అంటే మోసం. ఇంకొక పిల్లవాడు ఒకరోజు పోయినాను. అయ్యా ఎక్కడున్నావు అంటే పలానా దాంట్లో పనిచేస్తున్నాను. ఏం ఉద్యోగం చేస్తున్నావు? నేను అటెండర్ ఉద్యోగం చేస్తున్నాను. మా నాయన చచ్చిపోతే నాకు ఇచ్చారు అంకులు. ఏం ఉద్యోగం? నీ భార్య అదయ్యా అన్నాను. నా భార్య పక్కింట్లో గిన్నెలు కట్టడానికి పోయింది అంకులు. ఎక్కడికి పోయింది? ఇది లైఫ్. ఆనాడు సండే స్కూల్ నలుగురు వచ్చారు. నలుగురికి అదే వాక్యం, నలుగురికి అదే మందిరం, నలుగురికి అదే బోధ. ఏమైపోయింది? తృణీకారం లెక్కలేదు. కనుక మంచి యవన కాలాన్ని పాడు చేసుకున్నందువలన ఇప్పుడేమిటి భార్య గిన్నెలు కడుగుతుంది, ఈయన ఫైల్స్ మోసుకుపోతాడు, తాగుతాడు శుభ్రంగా. ఇంకొక అబ్బాయి, అబ్బాయి పేరు యేసుపాదం. మందిరం పక్కనే ఉండేవాడు. భక్సింగారు మీటింగ్ ఒంగోలు. భక్సింగారు మీటింగ్ తీసుకుపోతే మారుమనసు పొందడం అని చెప్పి ఛార్జీలు పెట్టుకుని భక్సింగారు మీటింగ్ తీసుకుపోయినా ఏమని వస్తున్నాయి. సరే మీటింగ్ అయిపోయింది. భక్సింగారు మీటింగ్ చాలా మంది తీర్మానం చేసుకున్నారు. నేను చూశాను ఈ పిల్లవాడు ఏమైనా యవనస్తుడు ఏమైనా చేయతాడా తీర్మానం చేసుకుంటాడంటే చేయి అత్తలా తీర్మానం చేసుకోవాలి. మీటింగ్ అయిపోయింది. మరి సాయంకాలం మీటింగ్ ఏం జరిగిందంటే అంకుల్ నేను వెళ్ళిపోతాను అంకులు అన్నాడు. ఎందుకయ్యా సాయంకాలం మీటింగ్ ఉంది కదా. నాకేమీ నచ్చలేదు అంకులు భక్సింగ్ గారు. భక్సింగ్ గారు డ్రెస్ నాకు నచ్చలేదు అన్నాడు. వారణాయన భక్సింగ్ గారు అంటే ఏదో కాషాయ వస్త్రాలు వేసుకొని గడ్డం పెంచుకొని ఉంటాడు అనుకున్నాడు. కానీ ఇదేంది ఫారిన్ సూటు, ఫారిన్ డ్రెస్, నాకేమి నచ్చలేదు అంకులు. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా వెళ్ళిపోయేవాడిని ఏం చేస్తాం? కాళ్ళ చేతులు పట్టుకుని గుంజి కూర్చోబెడతామా? లేదు. సరే నాయన తర్వాత విచారించాను. ఎలా ఉన్నాడు యేసుపాదం అని అడిగితే కొన్ని రోజులు అయిన తర్వాత అంకుల్ తాగి రోడ్డు మీద పడి నీళ్ళిచ్చేవాళ్ళు లేక చచ్చిపోయినాడు అంకులు. ఏంటి లైఫ్ ఎంత యవన కాలంలోనే. కాబట్టి దేవుని వాక్యం యవ్వన కాలం నష్టము చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందంటే మిజరబుల్. కాబట్టి జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా దేవునింట్లో పెరగాలి. మనకిచ్చింది విలువైన వాక్యం. ఈ వాక్యం యొక్క పాట ఏంటి సార్? జీదాన్ గారు రేడియోలో వాక్యం చదువుతూ పాట పాడే పాటది వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలగల నిధి నీవు. ఈ వాక్యము వెలగల నిధి అంటే ప్రతి పేజీలో కూడా 1 కోటి రూపాయలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి పేజీలో కూడా అంత విలువైంది ఇది. అయితే దీన్ని ఏం చేయాలా? మన ఒక రోజున నా దగ్గర 500 రూపాయలు కాగితం తీసుకుని ఎవరికి ఇవ్వబోతూ నా మనవరాలు ఎదురుగుంది. మనవరాలు చేతికి ఇచ్చిన ఏంది 500 రూపాయల కాగితం. ఆ పిల్ల ఏం చేసింది తెలుసా? ఏం తెలుస్తానికి ఇది 500 రూపాయల కాగితమే, ఇది తినకూడదు, ఇది నోట్లో పెడుతుంది తెలుసా? అనుకుందా వాల్యూ ఆఫ్ 500 రూపీస్ నోట్. కాబట్టి దీని విలువ మీకు తెలియటం లేదు.
దీని విలువ మీరు గ్రహించడం లేదు. ఒక అబ్బాయికి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ చాలా ప్యాక్ చేసి చాలా దాని మీద బైబుల్ అని రాసి ఉంది. ఈ పిల్లవాడికి మిగతా గిఫ్ట్లు అంటే చాలా ఆనందించాడు. బైబుల్ అనగానే ఆ బైబులా అనుకున్నాడు అంతే. ఆ పిల్లవాడు కొంచెం పెద్ద అయినాడు, కొంచెం వయసు వచ్చింది, ఇంకొంచెం పెద్ద అయినాడు. ఇది మాత్రం ఓపెన్ చేయలే. ఒకరోజు నా సిక్ అయినాడు, సీరియస్ అయిపోయినాడు, ఎబౌట్ టు డై. చిన్నప్పుడు వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఏందో చూద్దాం అని చెప్పి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ప్రతి పేజీలో కూడా 100 రూపీస్ నోట్. తన్నైపోయినాడు. అరే ఇప్పుడు ఈ డబ్బు ఉపయోగించుకోవడానికి నాకు అవకాశం లేదు, ఏం లాభం ఇప్పుడు ఈ బహుమానం ఉపయోగించుకోవడానికి అవకాశం లేకపోయినే. కాబట్టి చూడవలసిన టైంలో చూడలేదు, ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకోలేదు, దానిలో ఏముందో కూడా గ్రహించలేదు, దాని విలువ తెలుసుకోక తన దగ్గరే ఉన్నటువంటి దాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే మీ ఇంట్లో ఉంది బైబుల్, మీ చేతిలో ఉంది బైబుల్, దీనిలో ఉన్నటువంటి ప్రతి పేజీలో కూడా 100,000 కోట్ల రూపాయల విలువైనటువంటి సమాచారం ఉంది. ప్రతి వచనం ఎటువంటిదంటే అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు అన్నాడు. అమూల్యమైన అత్యధికమైన వాగ్దానం. అమూల్యం అంటే ఇంకా దానికి లెక్కలేదు, అంత విలువైనటువంటి మాటలు ఇవి. కాబట్టి ఇంకా చెబుతాను చూడండి, ఇప్పుడు మేలు పొందిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు. ఒక ఊర్లో నన్ను ప్రార్థన చేయడం తీసుకున్నాడు సేవకుడు, చేసుకపోతే వెళ్ళాను. ఇద్దరం వెళ్ళాం. అమ్మాయి బెడ్లో ఉంది, మంచి యవనస్త్రాలు, మమ్మల్ని చూడగానే వందనాలు అంకులు అంది. ఏమ్మా ఏం బాగలేదు అంకుల్? మా 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. ఏం చదువుకున్నావు అమ్మా? నేను ఎంఏ చదువుకున్నాను అంకుల్. సారీ, ఎంఏలు ఎలాగొచ్చినాయమ్మా మార్కులు? ఎంఏలో గోల్డ్ మెడల్ అంకుల్. డిగ్రీలు కూడా కాలేజీ ఫస్ట్ అంకుల్. ఇంటర్మీడియట్ కాలేజీ ఫస్ట్ అంకుల్. 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ అంకుల్. ఎక్కడుండి చదువుకున్నామ్మా? హాస్టల్లో ఉండి చదువుకున్నాను అంకుల్. మరి ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నామా? నమ్ముకున్నాను అంకుల్. మరి దేవుడు పిలిస్తే దేవుని దగ్గర పోవడానికి సిద్ధంగా ఉన్నాను అంకుల్. ముఖం ఎలాగుందంటే దేవదూత ముఖం లాగుంది. 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినా కూడా ముఖం కలకల కలకల ఆడుతుంది. నేను అడిగాను, అమ్మా నీ ఆరోగ్యం ఎప్పటి నుంచి బాగలేదు? నీకు 8th క్లాస్ నుంచి బాగలేదు అంకులు. 8th క్లాస్ నుంచి బాగలేకుండా హాస్టల్లో ఉండి స్కూల్ ఫస్ట్. 8th క్లాస్ బాగలేకపోయినా ఇంటర్మీడియట్ కాలేజీ ఫస్ట్, డిగ్రీ కాలేజీ ఫస్ట్, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. నేను ఒక ఇంటికి పోయినాను. ఆమెకు పెద్ద ఆపరేషన్ అయింది పాపం. ఉదయం కాలేజీకి పోతున్నారు పిల్లలు, 2 కొడుకులు. ఎట్లున్నారంటే నాకంటే ఇంకొంచెం పొడుగున్నాడు కొడుకు. నేను హాల్లోకి వచ్చాను రూమ్లో నుంచి. అర్థమైంది మీకు? ఈ ఆపరేషన్ అయిన మనిషి ప్లేట్లు అన్నం కలిపి ఎవరికి పెడుతుంది? ఇంజనీరింగ్ చదివే కుర్రోడికి పెడుతుంది. ఏంది చి, ఏందమ్మా నువ్వు చేసే పని? ఏమడికి చేతులు కళ్ళు, నీకు బాగాలేకపోతే నువ్వు కలిపి పెట్టాలన్నా. ఆమంటే ఏమంటా తెలుసా అన్నా, వాడు తిండన్నా. ఏమంట? వాడు తిండంట. వాడు ఏ చదువుకునేవాడు తిండు? డిగ్రీ చదువుకునేవాడికి ఏమి నేర్పలేదు మహాతల్లి. సరే, వాడు బాక్సులు పెట్టి కొడతాం అక్కడ తినకుండా. వాడు బాక్సు తినకుండా తీసుకొస్తాడన్నా, అందుకు పెడతాను నేను సిగ్గు లేకపోయేసరి.
ఇప్పుడు ఎవరికి లేదు సిగ్గు? తల్లికి లేదు, కొడుకు లేదు. అట్లా ముద్దలు తినిపించాలి ఎవరికి? ఇంజనీరింగ్ చదివే కుర్రోడికి. మీలో ఇంకా ఎవరైనా అట్లా ముద్దలు తినేవాళ్ళు ఉన్నారా లేరా? మీ మమ్మీకి ఎంత ప్రేమ అంటే, మీ మమ్మీ డాడీలకి ఎంత ప్రేమ అంటే, అమ్మా ఆయన మీ మమ్మీలు డాడీలు ఎంత ప్రేమిస్తారంటే, మీరు ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా మీకు ముద్దలు కలిపి పెడతారు. అయినా కాని, అయినా కాని కాలేజీలో డిస్టింక్షన్ అవును కదా. హాస్టల్లో ఉన్న పిల్ల, రెండు కిడ్నీస్ ఫెయిల్ అయినటువంటి పిల్ల కాలేజీ ఫస్ట్ తెచ్చుకుంటే, ముద్దలు పెట్టుకునే ముద్దలు తినిపించేటువంటి పిల్లలు ఎలా రావాలా? కనీసం స్టేట్ ఫస్ట్ రావాలా అవునా కదా. కనుక మనం ఏమి నేర్చుకోలేదంటే కష్టపట్టు నేర్చుకోలేదు. యోసేపు 30 సంవత్సరాలకు ప్రధాన అధికారి అయినాడంటే, రాజు అయినాడంటే ఏమి నేర్చుకున్నాడు? కష్టపట్టు నేర్చుకున్నాడు. కష్టపడాలా? కష్టపడాలా? సరే, నా కూతురు సంగతి చెప్తాను. మా అమ్మాయి పేరు హదస్సా గోల్డ్, మా అత్తగారి పేరు బంగారమ్మ. అందుకని మా అత్తగారు చచ్చిపోయిన 2వ రోజు పుట్టితేను ఈ అమ్మాయికి బంగారం పేరు పెట్టకుండా గోల్డ్ అని పెట్టినాం, హదస్సా గోల్డ్. 10th క్లాస్, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత గీతం. గీతం అంటే నోటేట్ కదా. గీతంలో చదువుతుందా నా బిడ్డలు అనుకునేవాడిని నేను. సేవకుని బిడ్డలుగా గీతంలో చదవాలంటే అని, కానీ దేవుని దయ గీతంలో చదవడానికి నా కూతురికి అవకాశం ఇచ్చాడు. సరే, జాయిన్ అయిన తర్వాత సబ్జెక్ట్ అర్థం కావటంలే, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివింది, చేరింది ఎంసీఏ. తను ఎంబీఏ చదవాలనుకుంది, నా బాధ పడలేక ఎంసీఏ చేరింది. అర్థం కావటంలే 3 నెలలు అసలు కష్టమైంది, మానేద్దాం అనుకుంది. ఒకరోజు నా ఇంట్లో ఆలోచన చేసింది, మా డాడీ నా కొరకు ఇంత కష్టపడి ఫీజు కట్టి, 1 లక్ష రూపాయలు అడ్మిషన్ ఫీజు, మళ్ళీ ఇయర్లీ ఫీజు కాకుండా ఇంత కష్టపడి కట్టాడే, మా డాడీ కష్టపడి కట్టినందుకని నేను చదవాలా అని చెప్పి చదివింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ యూనివర్సిటీ ఫస్ట్. ఇంట్లో ఉదయం లేచి అందరికీ టిఫిన్ చేసి తన బాక్స్ కట్టుకొని వంట చేసి పోయేది. ఆదివారం వచ్చిందంటే అందరికి వంట చేసేది, స్పెషల్ మీటింగ్ వచ్చిందంటే అందరికి వంట చేసేది, ఒక్కతే వంట చేసేది. ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు కాలేజీకి పోగానే, ఏ హదస్సా నువ్వు ఏం చేసి వచ్చావు ఇంట్లో? నేను ఇంట్లో వంట చేసి మా మమ్మీకి మా డాడీకి అంతా సిద్ధం చేసి వచ్చాను. మాకు కాసిన కాఫీ తాగటమే మాకు కష్టంగా ఉంటే ఎక్కడ హాస్టల్లో నువ్వేంది ఎంత పని చేసి వచ్చినా ఉంటున్నావు ఏంది? సరే, మారుమనసు పొందింది, ప్రార్థనకు వస్తుంది. సేవకుడు కూతురు, ఒకరోజు బ్యాగ్ చూశాను, బ్యాగ్ చూస్తే 2 కేజీలు 3 కేజీలు బరువు ఉంది. ఏందిరా బైబుల్ ఏమైనా పెట్టుకుందని చెప్పి చూస్తే బైబుల్ కాదవి. ఏందిరా అని చూస్తే నేను స్టన్ అయిపోయినా. ఏందమ్మా మనం సేవకులం, ఏంది తల్లి అని చెప్పంటే డాడీ అని చెప్పాను, ఇంకంతే. సరే, ప్రార్థన చేశాను, ప్రభా నా బిడ్డను మార్చు. వాళ్ళమ్మ చూసింది, ప్రభా నా బిడ్డను మార్చు. మా అమ్మాయి పేరేం పేరు? హదస్సా గోల్డ్. గోల్డ్ అని పేరు పెట్టినాము, బంగారం అంటే పిచ్చి అయిపోయింది. హైదరాబాద్ టెక్ మహేంద్ర ఉద్యోగం చేస్తుంది, సత్యం ఉద్యోగం చేస్తూ పెళ్లి ఖాయమైంది. డాడీ ఈ దండ నాకు కావాలి డాడీ, నేను డబ్బులు ఇస్తాను. సరే, ఎంతమ్మంటే 140,000. మరుసటి రోజు ఎక్కడ చూసిందో చూసింది, డాడీ ఆ దండ బాగలేదు డాడీ, ఈ దండ ఇంకా సూపర్గా ఉంది ఇది డాడీ. అమ్మ మన సేవకులు, అమ్మ మనకి ఎందుకు ఇంత, ఇదే ఎక్కువ అని చెప్పి. లేదు డాడీ, పెళ్లి ఒక్కసారే కదా లైఫ్ లో అని చెప్పి కొనిపించింది. ఎంత అంటే 3,60,000.
నాకు కళ్ళు ఒక్కసారి తిరిగిపోయినాయి. ఏందన నేను ఇష్టంలో డాడీ నిలుస్తాను, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నీ డబ్బులు అవసరం లేదంది. అయినా బంగారం మీద ఎంత ఆశ ఎందుకు? సేవకులు బిడ్డ కదా. ప్రార్థన, ప్రార్థన. పెళ్లి, పెళ్లిళ్ళు చేసుకుందో దండ. మా బంధువులందరికీ బంగారం ఉంది. ఆ పెళ్లిలు ఈ దండ చూసి వా హదసా, ఎక్కడ కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎక్కడ కొన్నావు, బా సూపర్ గా ఉందని అని చెప్పి అందరికీ ఆశ్చర్యమే. అందరు కళ్ళు పడ్డాయి. ఏం నష్టం గల అయిపోయింది. ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరు, ఎక్కడ బెంగళూరులో. నేను ఇప్పుడన్నా పోయేవాడిని, డాడీ ఈ సంవత్సరం ఇప్పుడు గనక మనం 10 లక్షలు గనక ఇన్వెస్ట్ చేసామంటే నెక్స్ట్ ఇయర్ కి 20 లక్షలు అవుతారు డాడీ. ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఇదేంటి సైడ్ బిజినెస్, ఏంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఏందమ్మా మనం సేవకులం, ఏం ఉద్యోగాలు చాలవా అని చెప్పంటే మీకు అర్థం కదలే డాడీ, మీరు సేవకులు కదా, ఎందు ఈమెకు అర్థమైనట్టు లోకం మనకు అర్థం కానట్టు. అర్థమైందా? సరే ఇంకోసారి పోతే డాడీ ఆ వెంచర్ కంటే ఈ వెంచర్ సూపర్ డాడీ, ఇది 6 నెలల్లో వచ్చేస్తుంది ఇంకో 5 లక్షలు. నాకు బుర్ర పాడైపోయింది. ఏంది ప్రభా, సరే 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 1 లక్ష రూపాయలు అప్పు చేశారు ఇద్దరు భార్యాభర్తలు. ఎంత తెలివి గల వాళ్ళండి, ఇద్దరికి దాదాపు 1 లక్ష రూపాయలు జీతం. అవి చాలక మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పు. ఇప్పుడు ఏం చేయాలా? సరే ప్రార్థన చేస్తా, ప్రార్థనే ప్రార్థన. హైదరాబాద్ ఒకసారి నేను హైదరాబాద్ బయలుదేరి వస్తున్నాను మీటింగ్. మా కూతురు అల్లుడు వైజాగ్లో ఉన్నారు. రాత్రి 12 గంటల టైం, గుండెల్లో నొప్పి వచ్చి సీరియస్ అయిపోయింది. ఎవరికి? హదస్స గోల్డ్ భర్త పక్కనే ఉన్నాడు. వితిన్ 5 మినిట్స్ అపోలో హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. నేను ట్రైన్లో ఉన్నాను. హాస్పిటల్కి పోగానే అది అపోలో హాస్పిటల్ ఫస్ట్ ఈసీజీ తీశారు. ఆ డాక్టర్ రాత్రి 12 గంటల టైం, మీరెవరు నాకు ఈసీజీ తీయద్దు డాక్టర్ గారు, నేను ప్రార్థన చేసుకోవాలా. ఆ డాక్టర్కి అర్థం కాదు ఏంది ఈ ప్రార్థన అని. ఎప్పుడు ఇటువంటి పేషెంట్ చూస్తే కదా డాక్టర్ గారు, నేను ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకుని. ఏమని ప్రార్థన చేసుకుని తెలుసా? తనకు వచ్చినటువంటి జబ్బు ఎటువంటి జబ్బు అంటే హార్ట్ బీటింగ్ ఆగిపోయింది, వితిన్ 2 సెకండ్స్ మళ్ళీ రివైవ్ అయ్యేది. అట్లా ఆగిపోవటం మళ్ళీ రివైవ్ కావటం. ఆ 2 సెకండ్స్ ఏమనిపించదు అంటే కట్టికి చీకటి, నరకం కనిపిస్తుంది, చీకటి కనపడుతుంది, చచ్చిపోతున్నా అనిపించింది, మళ్ళీ దేవుడు బతికిస్తున్నాడు. ఆ నరక బాధ అనుభవించేటప్పుడు ప్రభు దగ్గర పాదాలు పట్టుకుంది, ప్రభు నన్ను కాపాడు, నన్ను బతికించు, నీ కొరకు జీవిస్తాను, నీ సేవ చేస్తాను, నీ సువార్త చేస్తా ప్రభు తీర్మానం చేసి. ఇంకంతే ప్రభు బతికిచ్చాడు, ఆశ్చర్యతగా ప్రభు బతికిచ్చాడు. తర్వాత తీర్మానం చేసి బంగారం, ఇప్పుడు బంగారం తీసేసింది. తర్వాత దేవుని దేవుల కూతురు ఇప్పుడు అంటది, డాడీ ఈ బంగారం లాకర్లో పెట్టి నా కూతురికి పని చేస్తుంది. చాలా తెలివి కలదు కదా. సరే తర్వాత ఏమైందంటే దేవుడు తనతో మాట్లాడాడు, నీకిష్టం లేని బంగారం నీ కూతురికా? తర్వాత అంటే తను బంగారం పెట్టుకునేటువంటి వయసు దాకా నువ్వు బతుకుంటావా? ఇవి 2 ప్రశ్నలే. ఈ ప్రశ్నలకు నో ఆన్సర్. అప్పుడు మోకరించింది, ప్రభా ఏం చేయమంటావు ఈ బంగారం? ప్రభు మాట్లాడాడు, ఈ బంగారం అమ్మి నువ్వు సువార్త కొరకు ఖర్చు పెట్టు. అంతే, డాడీ నా బంగారం అమ్మేయి, లాకర్ను తీసుకురా, సువార్తకు వ్యాన్ కొను. వ్యాన్ కొన్నాం, హదస్సా గోల్డ్ ఇది ఓనర్, ఇది ఓనర్ ఇప్పుడు సేవ చేస్తున్నారు. నేను చెబుతుంది డాడీ 50 మంది వెళ్ళాం డాడీ సువార్తకి,
ఆరు చోట్ల సండే స్కూల్ ఆదివారం. నన్ను ఊపిరాడలేదు, డాడీ ఆ వాక్యం చెప్పు, ఈ వాక్యం చెప్పు. నన్ను ప్రాణం తీస్తుంది, వాళ్ళమ్మను ప్రాణం తీస్తుంది, వాళ్ళ ఆయన ఇంకా ప్రాణం తీస్తుంది. ఏమంటే ప్రార్థన చేసుకుందాం అంటే చదువుతూ ఉండే, బైబుల్ చదువుతూ ఉండే, ఊరు పోతూ ఉండే, హాస్పిటల్కి పోతూ ఉండే, ఇంకా ఊపిరి తిప్పదు మమ్మల్ని. ఇట్లారా ఎట్లా మార్పు చెందింది? కేవలం దేవుని దయ, కేవలం ప్రార్థన. ఆ బంగారం మీద ఆశపోవటం అంటే, ఈ రంగుల మీద ఆశపోవటం అంటే చిన్న సంగతి కాదు. కాబట్టి దేవుని సేవకులం ఎవరికి చెప్పగలం? దేవుని సేవకులం ఎవరికి బోధించగలం? దేవుని సేవకులం ఎవరిని ఖండించగలం? అయితే ప్రార్థన దేవుడు ఉన్నాడు, ఆ బిడ్డను మార్చాడు దేవుడు, దేవుని సేవకు సమర్పించుకున్నాడు. ఇద్దరు ఏం చేశారు? సేవ ఉద్యోగాలు, టెక్ మహేంద్ర, ఆలస్టమ్ కంపెనీ, బెంగళూరు. ఇదేం చేసి ఇప్పుడు సేవలో ఉన్నారు. దేవుని కృప. సేవకు వచ్చిన తర్వాత 6 నెలల్లో 100,000 రూపాయలు అప్పు తీరిపోయింది. సేవకు రాకమును ఇద్దరు సంపాదించేటప్పుడు వాళ్ళ తండ్రికి 1,000 రూపాయలు పెట్టి బట్టలు తీయడానికి డబ్బులు లేవు. అట్లాంటిది రెగ్యులర్గా 2,000 పంపుతున్నాడు వాళ్ళ ఫాదర్కి. ఎవరు? సేవకుడు. కానీ ఏంటంటే పిల్లారా, దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి వాణిని ఘనపరచును. కాబట్టి ఇద్దరు ఉద్యోగాలు చేసినప్పుడు అప్పులు చేశారు, ఇద్దరు సేవకు వచ్చినప్పుడు అప్పులు తీర్చబడ్డాయి. దేవుడు ఆశ్రయతిగా పోషిస్తున్నాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నాడు పిల్లారా, యోసేపు యొక్క జీవితం మాదిరికరమైనటువంటి జీవితం, ప్రతి ఒక్కరికి సవాళ్ళతో కూడినటువంటి జీవితం, ప్రతి ఒక్కరి ఆశ పైకి రావాలి, పైకి రావాలి, అందరికంటే గొప్పగా ఉండాలి, అందరికంటే సంపాదించాలి. నా కూతురు ఆశ ఏంటంటే ఉద్యోగాలతో సంపాదించింది చాలక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించాలనుకుంది, కానీ దేవుని విధానము కాదు, దేవుని పద్ధతి కాదు, లోకం మీద ఉండే ఆశ. అయితే దేవుడు తీసివేశాడు. అయితే యోసేపుకున్న ఆశ ఏమిటంటే దేవుని కొరకు జీవించాలి, దేవుని మాట వినాలి, పాపానికి దూరంగా ఉండాలి, చెడుతనానికి దూరంగా ఉండాలి, చెడుతనానికి సంబంధం లేకుండా జీవించాలి. అట్లా జీవించాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలి? యవన జీవితాలు రోషంగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి, దేవుని కొరకు జీవించాలి. దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే యోసేపును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, యోసేపును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. దేవుని వాక్యములో 75వ కీర్తన 7వ వచనం చూడండి ఎవరైనా, 75:7 సరే మీరు తీసేటప్పుడు నేను చెప్పేస్తాను, అందరూ పలకండి. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ఎవరిని హెచ్చిస్తాడు దేవుడు? సింపుల్ ఈక్వేషన్ మొదటి సమయంలో 3:30 అందరూ పలకండి. నన్ను ఘనపరచు వాణిని నేను ఘనపరచదను, నన్ను ఘనపరచు వాణిని నేను ఘనపరచదను. యోసేపును దేవుని కనపరిచాడు, దేవుడు యోసేపును కనపరిచాడు. నువ్వు దేవుని కనపరచు, దేవుని వాక్యాన్ని కనపరచు, తప్పకుండా దేవుడు నిన్ను కనపరుస్తాడు, నీ జీవితాన్ని హెచ్చిస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు అది కష్టం అనుకోవచ్చు, ఇది దేవుడు చేయగలడు అనుకోవచ్చు, లేకపోతే ఇది దేవునికి సాధ్యమా అనుకోవచ్చు, ఇది మనకు అసాధ్యం అనుకోవచ్చు. అయితే నువ్వు దేవుని కనపరచు, దేవునికి ప్రార్థన చేయి, దేవునికి సహాయం చేస్తాడు. వాక్యం చెప్పేది ఏమిటంటే ఒక్కడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచు. ఇక్కడ యోహాను సువార్త 12:36 అందరూ పలకండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాణిని ఘనపరచును, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాణిని ఘనపరచును. దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను ఘనపరచాలంటే నువ్వు దేవుని ఘనపరచాలి, దేవుని సేవించాలి. యోసేపులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే దేవుని ఘనపరిచాడు.
ఇప్పుడు యోసేపులో ఉన్న 10 లక్షణాలు మీరు చదివారు. ఈ 10 లక్షణాలు కూడా మీలో ఉండాలని లేవా? మీలో ఉన్నాయా 10 లక్షణాలు? మొట్టమొదటిది దేవుని ఆత్మ, రెండవది దైవికమైన వివేకం, మూడవది దైవ జ్ఞానం, నాలుగవది దేవుని భయం, ఐదవది దేవుని మాట వినటం, ఆరవది సహించటం, ఏడవది పాపమునకు దూరంగా ఉండటం, ఎనిమిదవది దేవుని కొరకు శ్రమ అనుభవించడం. ఇవన్నీ కూడా కష్టమే, ఇవన్నీ కూడా కఠినమైన జీవితమే. అందులో యవనస్తులు ఎంత కఠిన, యవనస్తులకు ఎలా ఉంటుందంటే కష్టపడకుండా పైకి రావాలి, కష్టపడకుండా మార్కులు రావాలి, కష్టపడకుండా పైకి రావాలి, కష్టపడకుండా మంచి ఉద్యోగం రావాలి. నా కొడుకు హెచ్ఆర్లో పనిచేస్తాడు, హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తాడు అమెజాన్లో. ఉదయం 8 రాత్రి 10 ఎక్కడున్నారు నాయన అంటే ఇంకా ఆఫీసులో ఉన్నాను డాడీ అంటాడు. ఏమన్నా నాయన ఇన్ని గంటలు పనిచేస్తున్నావు అని చెప్పంటే అవుటంటుంది సార్ డాడీ ఇప్పుడు కష్టపడక ఏ వయసులో కష్టపడతాను డాడీ, కష్టపడాల్సిన వయసు డాడీది. నేను ఐఐటి వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తున్నాను, అందులో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను 14 గంటలు పనిచేస్తే 16 గంటలు పనిచేస్తాం నాకు ఉద్యోగం అని చెప్పి లైన్లో ఉన్నారు. కాబట్టి కాంపిటీషన్ ఎట్లా ఉంది, చదువు ఎట్లా ఉంది, ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, ఎంత కష్టమైన ఉద్యోగాలు, ఒక ఉద్యోగం సంపాదించుకోవడం అంటే ఎంత కష్టపడాలా, ఎంత పోటీ ఎదుర్కోవాలా. అయితే ఒకటే రహస్యం, ఎప్పుడు కూడా నువ్వు చదువుకునే చదువులో నీ సబ్జెక్టులో కాలేజీ ఫస్ట్ ఉండు, కనీసం టాప్ 5లో ఉండు చాలు. దేవుడు నీ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. కష్టపడటం తప్ప రెండో మార్గం లేదు. కష్టపడి చదవాలి, కష్టపడి పైకి రావాలి. మన దేవుడు 24 అవర్స్ కష్టపడే దేవుడు. మనమైనా నిద్రపోతాం కానీ మన దేవుడు నిద్ర కనీసం కొనకడు. ఎందుకు కొనకడు? మనల్ని కాపాడటానికి, మన క్షేమం కోరటానికి, మనల్ని భద్రపరచడానికి. ఎందుకు మనల్ని కాపాడాలా చెప్పండి, ఎందుకు కాపాడాలి మనల్ని? మనం ఆయన బిడ్డలం, ఎందుకు కాపాడాలా? మనల్ని నష్టమయ్యటానికి, శత్రువు రెడీగా ఉన్నాడు మన జీవితాలు పాడు చేయటానికి. యోసేపు జీవితాన్ని పాడు చేయటానికి శత్రువు రెడీగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే యోసేపుకు యోసేపు శత్రువు చేతికి చెప్పండి, శత్రువు చేతికి చెప్పండి, శత్రువు చేతికి దొరకలేదు. శత్రువు చేతికి ఎలా దొరకలేదు, ఎందుకు దొరకలేదు చెప్పండి? శత్రువు చేతికి దొరకకుండా ఎవరు శత్రువు? ఆ ఇంట్లో ఉన్న మనిషే శత్రువు. ఎవరు శత్రువు? యజమానురాలే శత్రువు. ఎవరు శత్రువు? ఆడ మనిషే శత్రువు. మగవాళ్ళకు శత్రువులు అంటే మగపిల్లలకి ఆడపిల్లలే శత్రువులు. ఆడపిల్లలకు శత్రువులు ఎవరు అంటే మగపిల్లలే శత్రువులు, గుర్తుపెట్టుకోండి. మీకు శత్రువులు ఎవరంటే మగపిల్లలే. ఇప్పుడు ఇప్పుడు ఆడ ఇప్పుడు యోసేపుని ఏం చేసింది మనిషి? ఎంత కుయుక్తితో, ఎంత మాటలతో, ఎంత మోసంతో, ఎన్ని తంత్రాలు ఉపయోగించి నష్టం చేయాలని చెప్పి చూసింది. అయితే ఈ మనిషి ఏం చేశాడు? ఉదాహరణకి ఇవన్నీ నీళ్ళు అనుకుందాం, మిమ్మల్ని ఎవరినో ఒకరిని వదిలిపెట్టాం, తర్వాత మీ దగ్గరికి ఒక ముసలిని ఒక మొసలు ఉంటుంది కదా, ఏది నీళ్ళ దిగుతుంది, దాన్ని వదిలిపెట్టాం, ఏం చేస్తారు మీరు? కేకలేస్తారా లేకపోతే తప్పించుకుని జయిస్తారా? అది పరీక్ష. అట్లాంటిది ఈ మనిషికి మొసలి పరీక్ష. ఏమిటి, ఈ ఇంట్లో తప్పించుకుని పోతాడా, తప్పించుకుంటాడా, లేకపోతే మొసలికి దొరుకుతాడా? ఎన్ని రకాలుగా ప్రయత్నించింది మనిషి, దొరకలేదు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తప్పించుకొని పారిపోము. ఎక్కడ? సామెతల గ్రంథం 4వ అధ్యాయం చదవండి అన్నమాట. ఎవరైనా చదువుకోవచ్చు సార్, తీస్తున్న వాళ్ళు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం లేక 14 చదవండి అందరూ, అందరూ బలకండి. లేకపోతే భక్తిహీనుల త్రోవను చేరకము, దుస్తుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక
తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. ఏం చేయాల? తప్పించుకొని పారిపోవాలి, తప్పించుకొని పారిపోవాలి, తప్పించుకొని పారిపోవటం అంటే యోసేపు చేసిన పని ఏంటి? యోసేపు చేసిన పని ఏంటి? ఆడ మనిషితో యుద్ధం చేయలే, కరాటే చూపిస్తలా ఎవరికి? ఆ మనిషికి. లేకపోతే ఆ మనిషిని కట్టి తీసుకొని రాలా ఎవరి మీదకి? ఆడ మనిషి మీదకి. అయితే ఏం చేశాడు? తప్పించుకుని వెళ్ళిపోయినాడు. ఇది యవనస్తులు చేసిన పని, తప్పించుకొని పోవాలి, తప్పించుకొని పోవాలి, తప్పించుకొని పోవాలి. నువ్వు తప్పించుకొని పారిపోవటం కనుక నీకు రాకపోతే నువ్వు దొరికిపోయినట్టే. అట్లా యవనస్తులు బైబిల్లో నష్టపోయినారు. దీన తప్పించుకోలేదు, దొరికిపోయింది. దొరికిపోయేటప్పటికీ కత్తం లైఫ్, షీ లాస్ట్ హర్ క్యారెక్టర్. ఎంతమందికి నష్టం? కొన్ని వేల మందికి నష్టం అయిపోయింది తను చేసినటువంటి పని. ఒకళ్ళు తప్పించుకుని కనుక వచ్చుంటే అసలు పోకుండా ఉంటేనే బాగుండేది, పోయి దొరికిపోయింది. కనుక ఇంట్లో నుంచి పోవటం, విడిచిపెట్టి పోవటం, సహవాసం లేకపోవటం, దేవునీళ్ళు లేకపోవటం, ఒంటరిగా పోవటం, ఆడపిల్ల చెప్పకుండా పోవటం, ఒంటరిగా పోవటం, అన్నుల దగ్గరికి పోవటం, వాళ్ళు పండుగ చేసుకుంటూ పోవటం, ఇన్ని కారణాల చేత ఏమైపోయింది? షీ లాస్ట్, నాశనమైపోయింది జీవితం. కనుక యవన జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి, బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి, బహుభద్రంగా కాపాడుకోవాలి. అందులో మగపిల్లల జీవితం కంటే ఆడపిల్లల జీవితం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ జాగ్రత్త వినండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళకు ఓటేస్తారు కానీ మీకు ఓటేరు. చెప్పంటారా? వీళ్ళెవరిని తప్పు చేశారు అనుకోండి, పనికి మళ్ళీ పనులు, వాడు మగపిల్లడు కదా అంటమ్మా అంటారు. అది ఆడపిల్ల తప్పు చేస్తూ దానికట బుద్ధి లేదు. అర్థమైంది మీకు? ఇంకా అర్థం కాలం కదా, అర్థమైందా? అర్థమైతే సరే, ఇంకా మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లే. అంటే మీరు మీ మీద ఎంత ఫేవర్ చూపిస్తారో చూడండి, మీ మీద ఎంత సాఫ్ట్ కార్న్ ఉంటుందో తల్లిదండ్రులకి, అవతల వాళ్ళకి కూడా, వాడు మగపిల్లడు కదా, వాడు మగపిల్లడు కదా అంటారు. అదే ఆడపిల్ల తప్పు చేస్తే తూ చి అంటారు. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భద్రంగా ఉండాలి. కాబట్టి యోసేపు యొక్క జీవితం మనందరికి సవాలు. యోసేపు గొప్పవాడైనాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. యోసేపును దేవుడు కాపాడాడు, అలాగే మిమ్మల్ని కూడా కాపాడతాడు. యోసేపును దేవుడు హెచ్చించాడు, మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉండును ఉన్నాడు. అవును, ఒక్కటే రీతిగా ఉండను. ఆనాడు యోసేపును కాపాడిన దేవుడు, యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుకుంటాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే దేవుడు కోరేది ఏంటంటే, నా బిడ్డ యోసేపులాగా జీవిస్తున్నాడా లేదా, నా బిడ్డ నన్ను ఘనపరుస్తున్నాడా లేదా. దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉండను. మన దేవునికి ఎన్ని కళ్ళు తెలుసా? మన దేవునికి కనబడుతుంది మీకు ఎన్ని కళ్ళు? 7 కళ్ళు. మనకి ఎన్ని కళ్ళు? 7 కళ్ళతో దేవుడు చూస్తున్నాడు, 7 కళ్ళతో లోకమంతా చూస్తున్నాడు, 7 కళ్ళతో యువర్ పర్సనల్ లైఫ్, యువర్ సీక్రెట్ లైఫ్ దేవుడు గమనిస్తున్నాడు. ఒకళ్ళు అనుకో శివని నన్ను ఎవ్వరూ చూడటం లేదని, దేవుని 7 కళ్ళు చూస్తున్నాయి నీ చుట్టూ, 7 కళ్ళు ఆవరించున్నాయి. ఎట్లా ఉన్నాయి? ముందు వెనుక, పైన క్రింద, చుట్టుపక్కల. అదే దావీదన్నాడు, నేను ఎక్కడికి పోవదును, నా ముందున్నావు, నా వెనుకున్నావు, నా హృదయంలో ఉన్నావు, నా చుట్టూ ఉన్నావు, నా ఆలోచనలు, నా తలంపులు రాకమనిపోయిన వాటిని ఎరుగుతావు అన్నాడు.
ఎందుకు దేవుడు ఏడు కళ్ళతో చూస్తాడు? మీ తల్లిదండ్రులు ఎందుకు మిమ్మల్ని పరీక్ష చేస్తారు పని లేకనా? నా బిడ్డ ఎక్కడ తప్పిపోతుందో, నా బిడ్డ ఎక్కడ తప్పిపోతుందో, నా బిడ్డ ఎక్కడ పాడైపోతుందో, నా బిడ్డ ఎక్కడ చెడిపోతుందో, నా బిడ్డ ఎక్కడ నష్టపోతుందో, ఎందుకు మిమ్మల్ని పరీక్షించేది, ఎందుకు మిమ్మల్ని గమనించేది? మీ క్షేమం కోరి, మీ మేలు కోరి. నా కొడుకు అనేవాడు, డాడీ రే నీ కాలేజీకి వస్తానరా అంటే, డాడీ నువ్వు మాత్రం రావద్దు డాడీ చెప్తున్నా నేను. ఏమనేవాడు, నువ్వు మాత్రం రావద్దు డాడీ. ఏంద్రా అరే నీ కాలేజీ చూస్తాను రా అంటే, నువ్వు మాత్రం రావద్దు డాడీ అనేవాడు. ఒక రోజున నేను హైవే, ఇది లూప్ లైన్, మా కొడుకు చదివి కాలేజ్ లూప్ లైన్, ఎక్కడ ఒక 800 కిలోమీటర్ల దూరం ఉంటుంది హైవేకి. ఒకరోజు నేను హైవేలో బస్సులో ప్రయాణం చేస్తున్నాను. బస్సులో ప్రయాణం చేస్తుంటే హైవేలో రోడ్డు మీద దాదాపు ఒక 150 మంది కుర్రోళ్ళు ఉన్నారు. పోలీసులు, ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ రోడ్డు మీద ఉన్నారు. నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను. ఆయన సిఐ ఎవ్వకున్నాడు అంటే ఇట్లా ఉన్నాడు. అందరు కేకలేస్తున్నారు యవనస్తులు అందరూ. నా కొడుకేమని ఉన్నాడని చూస్తే ఆ సిఐ తీసి వాదించేది నా కొడుకే. నాకు బిత్తరపోయింది. ఒకవేళ రాజస్టేషన్కి రా అని చెప్పి తాట తీస్తే, మీ ఫాదర్ ఏం చేస్తాడంటే మా ఫాదర్ పాస్టర్ అని చెప్తే. కాబట్టి ఎందుకు వీడు చేసేటువంటి పనులన్నీ తెలిస్తే కాలేజీకి వస్తే. అందుకు డాడీ నువ్వు రావద్దు డాడీ. ఇప్పుడేమైంది, పబ్లిక్ నా కలుతు నేను చూశాను, ఇప్పుడేమంటాడు? కాబట్టి పిల్లారా, మన దేవునికి 7 కన్నులు, కాబట్టి దేవుని కన్నులకు ఏది మరుగు చేయలేము. అందుకని పవిత్రంగా యథార్థంగా దేవుని మీద ఆధారపడి భక్తిగా జీవించాలి. అందరికంటే మొట్టమొదటిది రక్షణ తీర్మానం చేసుకోవాలి, మార్మనసు పొందాలి. నువ్వు మార్మనసు పొందితే యోసేపులాగా దేవుడు నీకు తోడుకుంటాడు. నువ్వు నిజంగా తీర్మానం చేసుకొని దేవుని కొరకు జీవిస్తానని చెప్పి నువ్వు తీర్మానం చేస్తే దేవుడిని చేపట్టుకుంటాడు. నువ్వు ఒప్పందం చేస్తే, ప్రభుత్వ ప్రమాణం చేస్తే, ప్రభా నేను నీ కొరకు జీవిస్తాను అని తీర్మానం చేస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు. మీరందరూ యోసేపులాగా ఫలించేడు కొమ్మలాగా ఉండాలి. మీరందరూ హెచ్చించబడాలి. మీరందరూ ఆశీర్వదించబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని దీవించాలి. దాని కొరకు మీ తీర్మానం, ప్రభుకు మీరు అప్పగించుకునేటువంటి విధానం. యోసేపులాగా ప్రభా నేను కూడా జీవిస్తాను, నా యవన జీవితాన్ని నేను కాపాడుకుంటాను, యవన జీవితాన్ని నేను భక్తిగా కాపాడుకుంటాను, యవన జీవితాన్ని నీ కొరకు జీవిస్తాను, నీ భయం కలిగి జీవిస్తాను ప్రభా అని తీర్మానం. నువ్వు తీర్మానం చేస్తే వచ్చే మేలేంటంటే దేవుని ఆత్మ నీ లోపలికి వస్తాడు. నువ్వు తీర్మానం చేస్తే దేవుని జ్ఞానం నీకు ఇస్తాడు. నువ్వు తీర్మానం చేసుకుంటే దైవికమైన వివేకం నీకు ఇస్తాడు. నువ్వు తీర్మానం చేసుకుంటే దైవ భయం నువ్వు కలిగి ఉంటావు. నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోసేపుకు తోడై ఉండను. కాబట్టి నువ్వు దేవునికి దేవుని దగ్గర తీర్మానం చేయి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకైన మా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. దగ్గర మా ప్రభువా, యవన జీవితాలు ఎంత ప్రాముఖ్యమైనవో, వారికి యవన కాలం ఎంత విలువైందో, యవన కాలంలో వారు ఎలా జీవించాలనో యోసేపు యొక్క జీవితం ద్వారా అనేక విషయాలు మాకు తెలియపరిచేందుకై నీకు వందనాలు. తన తీర్మానం, తన మార్పు, తన ఆత్మీయ జీవితం, తన ఎదుగుదల, తను దైవ భయం కలిగిన జీవితం, నీ మాట వినేటువంటి జీవితం, నీ ఆత్మను కలిగి ఆత్మానుసారంగా నడుచుకున్న జీవితం, ప్రభా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఎవరింకా తీర్మానం లేదు, రక్షణ తీర్మానం, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరింకా మార్మను స్పందులతో ప్రభా వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మేము మార్మను స్పందాలని, రక్షించబడాలని, మమ్మల్ని దీవించాలని, మా జీవితాలు మార్చాలని, మా పాపాలు క్షమించాలని మా కొరకు పరలోకం దిగి వచ్చావు, మా కొరకు ప్రాణం పెట్టావు, మా కొరకు రక్తం కార్చావు, మా కొరకు చనిపోయి తిరిగి లేచావు, మా పాపాలన్నీ క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ప్రభా నీకు వందనాలు. ఈ సాయంకాలం ఇక్కడ చెప్పిన మాటలన్నీ కూడా ప్రభా బిడ్డలందరూ విన్నారు. వారిలో లోతైన కార్యం జరిగించు, సరైన తీర్మానంలోనికి వారిని నడిపించు, వారి జీవితాల మీద ఆశీర్వదించు. యోసేపు లాంటి శ్రేష్టమైన జీవితం వారందరికీ దయచేయి.
యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి కళ్ళు మూసుకున్న ప్రార్థనలు ఉండండి. ఎవరు అటు ఇటు చూడద్దు, అటు ఇటు తిరగద్దు. యోసేపు లాగా ప్రభు నిన్ను హెచ్చించాలంటే, యోసేపు లాగా అనేకులకు దీవెనకరంగా నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకు, నీ బంధువులకు నువ్వు ఆశీర్వాదకారణంగా ఉండాలంటే తీర్మానం చేయి, ప్రభు కొరకు తీర్మానం చేయి. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకో, ప్రభును క్షమాపణ అడుగు. ప్రభా, నా పాపాలన్నీ క్షమించు. తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేశాను, ఎన్నో పాపాలు చేశాను. ప్రభా, నన్ను క్షమించు. ఈరోజు నుండి నీ బిడ్డగా జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను, నీ భయం కలిగి జీవిస్తాను. వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, నీ ఇంటికి వస్తాను, నీ కొరకు సాక్షిగా ఉంటాను. పాపానికి దూరంగా జీవిస్తాను, పాపం తప్పించుకుని జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను. ప్రభా, నన్ను పట్టుకో, మా చేయి పట్టుకో. ప్రభా, తీర్మానం చేయి. నీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. అట్లా నువ్వు తీర్మానం చేసుకో ఇష్టమైతే ప్రార్థనలో ఉండి నీ కుడి చేయి పైకెత్తు. ఎవరైనా సరే, యవనస్తులు ఎవరైనా సరే, ప్రభా, నేను నా హృదయం నీకు సమర్పిస్తున్నాను, నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను, ప్రార్థన చేసుకో. మేము కూడా ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. నీకు సహాయంగా మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉంటే, యవనస్తులు, ఆడపిల్లలు గారు, మగపిల్లలు గారు, సిగ్గుపడద్దు, భయపడద్దు. ఎవరైనా సరే నీ జీవితం నువ్వు సమర్పించుకో. నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచన చేయి. ఎవరైనా అటు ఇటు చూడదు, కళ్ళు తెరవదు, మాట్లాడదు. నీ ప్రార్థన నువ్వు దేవునితో చేసుకో. ఎవరైనా ఉంటే సిగ్గుపడద్దు, భయపడద్దు. ఎవరైనా, మీకు సమయం ఇస్తున్నాం, మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభుకు అప్పగించుకోండి. ఒకళ్ళ చేతరం నీకు సిగ్గైతే, ఒకళ్ళ చేతరం నీకు ఇష్టం లేకపోతే, మనసులో గట్టి తీర్మానం చేయి. 28వ తారీఖు జనవరి 2018 నేను ప్రభుకు తీర్మానం చేసుకుంటున్నాను, నా హృదయం దేవునికి సమర్పిస్తున్నాను. ప్రభా, నన్ను క్షమించు. హృదయపూర్వకంగా నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నన్ను బిడ్డగా అంగీకరించు. నీ కొరకు జీవిస్తాను ప్రభా, తీర్మానం చేయి. ఒక నిమిషం ప్రార్థన ఉందా. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, చెప్పిన మాటలు దీవించుము, వినవారిలో లోతైన కార్యం జరిగించుము. యవనస్తులందరి యొక్క జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకోను. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఒక వచనం పాడదాం, పాడిన తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. నీ జీవితంలో గమ్యం ఏదో అని పాట వస్తుందా మీకు? వస్తుందా? ఒక వచనం పాడదాం. పాట. రెండు వచనాలు, మొదటి వచనము, చివరి వచనం. తెలుగు సాంగ్ బుక్ లో 119 నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు, నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించతన చేతులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించ
చేతన చేతులు నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడుగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడుగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకు మోసోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకు మోసోదరి. నీ జీవితంలో గమ్యం